కోపం అనేది ఎప్పుడు వస్తుంది అని అంటే మనము ఏమీ చేయలేము మన వల్ల కాదేమో అన్నప్పుడు వస్తుంది కోపం. సో మనం ఏమీ చేయలేని సిచ్యువేషన్లో మనకి కోపం వచ్చి అది హ్యాండిల్ చేయలేమేమో అనే దాంట్లో హ్యాండిల్ చేయలేక దానిపైన కోపం తెచ్చుకుంటాం. ఒకసారి కోపం వచ్చింది అని అంటే ఆ విషయం గురించి మనము హ్యాండిల్ చేయలేని ఇన్కేపబిలిటీ నాలో ఏదో ఉంది. సో కోపం కంటే కూడా నేను ఇది ఏం చేయలేని ఇన్కేపబిలిటీ ఉండటం వల్ల నేను అరుస్తున్నాను. సో ఆ విషయాన్ని నేను ఎలా హ్యాండిల్ చేయాలి అనే విషయం పైన మనము ఫోకస్ చేయాలి తప్ప, సో ఆ సిచ్యువేషన్ మీద కోపం తెచ్చుకోవడం వల్ల ఎటువంటి ఉపయోగం లేదు. సో ఆ సిచ్యువేషన్లో ఎవరైతే మనుషులు ఉన్నారో ఆ మనుషులని మనం వెంటనే ఏం చేయాలో తెలియక దానిపైన కంప్లీట్ ఐడియా లేక ఆ సిచ్యువేషన్ పైన మనకి పూర్తిగా ఐడియా లేకపోవటం వలన మనకు కోపం అనేది వస్తుంది. సో మనకి ఇమీడియట్గా దానికి ఎట్లా రెస్పాండ్ అవ్వాలో తెలియని సిచ్యువేషన్స్లో మనకి కోపం వచ్చేసి అరుస్తాం. కాబట్టి మనకి అవగాహన లేకపోవటం అనేదే కోపము. అవగాహన లేని విషయాలపైన మనం రెస్పాండ్ అయ్యే విధానాన్నే కోపము అంటాం. ఎక్కడైనా కోపం వస్తుంది అని అంటే ఆ కోపం వల్ల యూజ్ లేదు, నాకు కోపం అయితే వస్తుంది కదా అంటే ఇది యూజ్లెస్ ఐడియా. నేను దీనిపైన అవగాహన లేక కోపం వస్తుంది కాబట్టి నేను ఇమీడియట్గా దాని విషయంలో రియాక్ట్ అవ్వటం ఆపేస్తాను. సో నేను ఆ సిచ్యువేషన్కి రియాక్ట్ అవ్వటం కాదు, నేను రెస్పాండ్ అవ్వాలి. ఇప్పటికైతే నాకు అవగాహన లేదు కాబట్టి కోపం వస్తుంది కాబట్టి నేను ఈ టైంలో నేను సైలెంట్ అయిపోతాను అని మనము ఆగగలిగితే కోపం రావటం చాలా మంచిదే, తప్పేం కాదు. కానీ ఆ కోపం వచ్చింది అని అంటే మనం వెంటనే రియలైజ్ అవ్వాల్సిన విషయం ఏంటి అని అంటే ఈ సిచ్యువేషన్ని హ్యాండిల్ చేసే అవగాహన నాకు లేదు. సో ఈ విధంగా నేను రియాక్ట్ అవ్వటం వల్ల ఉపయోగం లేదు కాబట్టి ఈ సిచ్యువేషన్ పైన నేను ఇంకా చాలా అవగాహన పెంచుకోవాలి కాబట్టి ఇప్పటికి నేను సైలెంట్ అయిపోతాను. దీనికి ఏ ఈగోకి పోను నేను, ఏ విధంగా కూడా ఏదో నష్టపడిపోతాను అని భయపడను. ఏదో లాస్ అయిపోతున్నాను, ఇప్పుడు నేను సైలెంట్ అయిపోవటం వల్ల ఏదో లాస్ అయిపోతాను అని భయపడదు. ఎందుకంటే ఈ కోపంలో మీరు రియాక్ట్ అవ్వటం వల్ల మీరు సైలెంట్గా ఉన్నదానికంటే ఎక్కువ నష్టపోతారు.